హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. వీలైతే ఈ వీడియోలోనే పెట్టడానికి ట్రై చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో కూడా. ఇక్కడ ఏంటంటే మనము బ్లౌజ్ కి ఓపెన్స్ అనేవి ఇక్కడ చూడండి, ఈ ఖర్చులు అనేవి ఇలా మనకు రివర్స్ లో ఉండాలి. ఇక్కడ ఓపెన్ లేకుండా ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి మనకి ఏ బ్లౌజ్ కైనా సరే మనకి ఇలాగే పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా హెచ్చు తగ్గులు క్లాత్లు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము లెంత్ వచ్చేసి మనకు మొత్తం నడుము మొత్తం ఖర్చుల కోసం మొత్తం వదిలేసి మనము 11 ఇంచెస్ తీసుకుంటున్నాము. అంటే ఈ నడుము మొత్తం లెంత్ వచ్చేసి వర నడుము లెంత్ వచ్చేసి మనకు 31 ఇంచెస్ వస్తుంది. 31 ఇంచెస్ కు మనం ఖర్చుతో అన్నిటితో కలిపి 31 ఇంచ్ వాళ్ళకి 11 ఇంచెస్ వెడల్ పడే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము కింద నడుము ముక్క కోసం 12 ఇంచు కుట్ల కోసం వదిలేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకుందాము. పొడవు వచ్చేసి 14 ఇంచులకు 2 ఇంచెస్ తక్కువ, 2 పాయింట్లు తక్కువ ఉన్నాయండి. ఇక్కడ 2 పాయింట్ల దగ్గర ఇలా మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచు కుట్ల కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఇక్కడ 1/2 ఇంచు కుట్లకు నడుము ముక్క సపరేట్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం అనేది మార్కింగ్ చేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి మనము చూపిస్తా చూడండి, మనకు 31 ఇంచు వాళ్ళకి 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. నడుము 31 వస్తుంది కదా, వాళ్ళకి 7 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకోవాలి. కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకు 6, 6.5 ఆ విధంగా తీసుకోవచ్చు. ఇంకొంచెం 7.5 కూడా తీసుకోవచ్చు అండి. మనము ఈ నెక్ వచ్చేసి ఏమంటే వాళ్ళు కొంచెం తక్కువ ఇక్కడ నెక్ అనేది తగ్గించమన్నారు, అందుకోసం అనేసి నేను ఇక్కడ 7 తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనము ఇక్కడ తీసుకున్నాం కదా ఈ సెవెనే చూడండి. ఈ 7 నుంచి మనము ఇక్కడ 7 దాకా తీసుకున్నాం కదా, ఈ 7 దగ్గర మనం ఇక్కడ ఉంది కదా షోల్డర్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మనము మామూలుగా బ్లౌజ్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాము, నెక్ ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకుంటాము, కానీ ఈ బోట్ నెక్ కు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నెక్. ఇంకొకసారి చెప్తా చూడండి, మనం నార్మల్ బ్లౌజ్ కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం నెక్. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ తీసుకొని ఇలా తీసుకుంటాము, కానీ దీనికి ఇలా కాదండి. మనకు మొత్తం ఇది వచ్చేసి 7, 7.5 అలా మనిషి పర్సనాలిటీని బట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2.5 అయితే సరిపోతుంది. 2.5 దగ్గర నేను మార్కింగ్ చేశానండి. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి చేసుకోకూడదు. ఇదే ఇప్పుడు 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే విధంగానే ఇక్కడ కూడా ఆర్మ్ రౌండ్ మనం తీసుకుంటాం కదా ఆర్మ్ కోసము, అక్కడ వరకు మనం 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లెంత్ ఉంది కదా, మనం లెంత్ కొలవలేదు. ఈ లెంత్ మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. మనం 1/2 ఇంచు కుట్ల కోసం 1/2 ఇంచు ఇక్కడ నడుము ముక్క కోసం అనేది జాయింటింగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ మొత్తం అనేది ఎంత పొడవు వచ్చేసిందో చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు 15 కు 2 ఇంచెస్ తక్కువ ఉంది, అంటే 2 పాయింట్లు తక్కువ ఉంది. అదే మార్కింగ్ ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని మనము ఆర్మ్ పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు 6.5 తీస్తున్నాను. 6.5 అయితే సరిపోతుందండి. కొంతమందికి మరీ ఎక్కువ బ్లౌజ్ పర్సనాలిటీ అనేది లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ ఎంత తీసుకున్నామో ఇక్కడ పొడవు కూడా అంతే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనమైతే ఇక్కడ అంత బాగా పర్సనాలిటీ ఏం కాదనేసి నేను మామూలుగా ఇక్కడ 6.5 అనేది తీసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ తీస్తున్నాను. 4 or 3.5 అని తీసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి 3 అనేది తీసుకోవచ్చు. కొంచెం మనకి ఇంకొంచెం డీప్ కావాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. ఇది 3.5 ఇంచ్ దగ్గర నేను మార్కింగ్ చేశాను చూడండి. ఈ 3.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇది గీత గీసి పెట్టుకున్నాము, మీకు అర్థమవుతుంది. ఒక బాక్స్ అనేది మీరు ఫస్ట్ గీసి పెట్టుకోండి, బిగినర్స్ అయితే అర్థం అవ్వదు కదా, అందుకోసం నేను ఫస్ట్ బాక్స్ అనేది గీస్తున్నాను. మనం ఇది లెంత్ వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అర్థం కాకపోతే 1-2 సార్లు కానీ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి చెప్తా చూడండి, పొడవు వచ్చేసి ఇక్కడ 14 ఇంచెస్ తక్కువ ఉంది. అంటే మనకు మొత్తం పావించు కుట్ల కోసము, పావించు నడుముక కోసము, అర్ధించు పైన షోల్డర్ దగ్గర కోసము విడిచిపెట్టుకున్నాం. మొత్తం వచ్చేసి పొడుగు మొత్తం వచ్చేసి 15 ఇంచులకు 2 పాయింట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అదే పొడుగు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని బాక్స్ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము నెక్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ ని ఇలా స్ట్రైట్ గా గీత గీసుకున్నాము 7 ఇంచెస్ తో. ఆర్మ్ పొడవు వచ్చేసి మనకు 6½ తీసుకున్నాము. ఈ 6½ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని గీత గీసుకుందాం. ఈ 6½ లో సగం ఎంత? 6½ లో సగం అంటే ఇలా మనం టేప్ ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం కొలుచుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 3.3 వచ్చింది. ఇక్కడ ఉంది చూడండి ఈ మార్కింగ్ మనం చూసి పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ కోసము 1½ ఇంచ్ అనేది మీకు ఇది మామూలుగా ఏ బ్లౌజ్ కైనా కానీ మామూలుగా 1½ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి దీన్ని జాయింటింగ్ చేస్తూ ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇంకొకసారి చెప్తా చూడండి, మనకి ఇక్కడ ఆర్మ్ పొడవు వచ్చేసి 6½ తీసుకున్నాము. ఇవి 6½, ఇవి 6½ లో సగం వచ్చేసి ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ వచ్చేసి మనము 3+3 దగ్గర అంటే పాయింట్ల దగ్గర తీసుకున్నాము. దీన్ని బేస్ చేసుకొని 1.5 అంటే 1½ తీసుకొని మనము రౌండ్ ఆర్మ్ రౌండ్ అనేది గీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము నెక్ అనేది చూపిస్తా చూడండి, 7 ఉంది కదా, మనం 2½ తీసుకున్నాము. దీన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకున్నాము, అంటే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము. ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచు తీసుకున్నాము. అంటే మనం మామూలుగా బ్లౌజ్ నెక్ వచ్చేసి 1/2 ఇంచు తీసుకుంటాం కదా, ఇది 1 ఇంచు కానీ 1½ ఇంచు కానీ తీసుకోవచ్చు. నేను 1½ ఇంచు తీసుకున్నాం అనుకుంటున్నాను. ఇక్కడ 1½ ఇంచు తీసుకున్నాము, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా చూడండి బాగా, నేను ఇంకొకసారి ఇలా గీసి చూపిస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం. ఈ విధంగా షోల్డర్ చూడండి, 1/2 ఇంచు ఇట్లా లోపలికి తీసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. మనకు ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా నీట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్లో మనము డిజైన్ అనేది కట్ చేసుకున్నాము. ఈ డిజైన్ వచ్చేసి ఇలా కట్ చేసుకొని చూపిస్తానండి. మనం మామూలుగా నార్మల్ బ్లౌజ్కి వచ్చేసి నడుము బ్యాక్ కొలుచుకుంటాం కదా నెక్, అదే విధంగానే ఇక్కడ కూడా కొలుచుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది మనకు 4½ వచ్చింది. 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకుంటాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా కుట్ల కోసం వదిలేసుకొని మనకు నార్మల్గా బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ ఇలా కొలుచుకుంటాము. అదే విధంగానే ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత మీకు చూపించడం కోసం అనేసి నేను చూపిస్తున్నానండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలనేసి నేను ఈ విధంగా ఫస్ట్ మనకు బోట్ నెక్కి అయితే ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మనం నెక్ డీప్ మనం డిజైన్ కోసం అనేసి మరీ లోతు తీసుకోకూడదు కదా, అందుకోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా వీడియో అనేది చేస్తున్నాను. మామూలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి బ్లౌజ్, ఇదే మార్కింగ్ తోటి మనం కట్ చేసి పెట్టుకోవాలి. మనం కొంచెం డిజైన్ కోసం అనేది వాడుతున్నాం కదా, అందుకోసం అనేసి నేను ఇలా మామూలుగా బ్లౌజ్ ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగానే మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఇలా పెట్టేసుకొని మనకు ఇప్పుడు పాట్నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటాము అదే విధంగానే ఇలా ఎక్కువ రాణించుకోకుండా చూడండి, పాట్నెక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే తేడా. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇంకొకసారి చూడండి, ఈడ అనేది ఇలా కొద్దిగా రావాలి. ఇదొక నెక్ అండి, ఇదొక డిజైన్ నెక్. చూడండి అర్థమైందా, మనకేంటికంటే ఈ మార్కింగ్ లేకపోయిందంటే మనము హెచ్చు తగ్గులనే చేసుకుంటాము, అప్పుడు నెక్ అనేది మూసిపోయినట్టుగా లేదంటే మరీ పెద్దగా అయినట్టుగా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఉండటం కోసం అనేసి మనం ఈ నెక్ అనేది కట్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ నెక్ అనేది ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి మనము.
మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు కానీ చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు వాటికి రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, మీకు చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను నేను. ఈ విధంగా మనం నెక్ అనేది ఎక్కడ పొరపాటు లేకుండా, ఎక్కడ ఇచ్చి తగ్గులు లేకుండా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది మొత్తం వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే ముందు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంటే మనకు ఫోర్ లేయర్స్ రావాలి చూడండి, 1, 2 ఇవి కట్టుకుని ఉంటాయి కదా, ఈ క్లాత్ మర్చిపెట్టుకున్న క్లాత్ 4, ఇవి 2, 4 ఉంటాయండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనం చిన్నగా కట్ చేస్తున్నాము. కానీ మనకు కుట్టేటప్పుడేమో శారీలో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఆ ప్రకారంగా కట్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఆల్టీ బ్లౌజ్ వచ్చేసి ఎప్పటికైనా సరే మనం బ్యాక్ పార్ట్ ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ సైడే ఇలా క్లాత్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మనము ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళి తీసుకోకూడదండి, ఇక్కడ ఫ్రంట్ మనం సంకలో తీసుకుంటాం కదా, అందుకోసం ఇక్కడ నుంచి ఇలా మనం స్ట్రైట్గా పెట్టుకుంటూ ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుంటూ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనము మార్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనకి ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా క్లాత్ అనేది పెట్టుకుని ఈజీగా అండి, మీకు ఈజీ వేదట్లో చెప్తున్నాను. ఇక్కడ రాకుంది, ఇక్కడ హ్యాండ్ లూజ్, ఇక్కడ కుట్టు ఉంది కదా, కుట్టు కాడ మార్కింగ్ చేసుకుని నా పావించు కుట్ల కోసం వదిలేస్తున్నాను. ఇక్కడ కుట్టు ఉంది కదా షోల్డర్ కుట్టు దగ్గర, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని ఒక పావించు కుట్ల కోసం పైకి వదిలేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఇలా గీత గీసుకొని ఈ నుంచి ఇట్లా ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అనేది చాలా ఈజీ కట్టింగ్ అండి ఇది. ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకో కట్టింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్టింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసేసుకొని సంఖ లోత అనేది తీస్తున్నాను చూడండి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఓపెన్ చేసేసిన తర్వాత ఈ క్లాత్లో మనము ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అని వదిలేసుకొని ఇక్కడ కుట్ల కోసం వదిలింటారు కదా, ఈ విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసేసుకోవచ్చు అండి. కొంచెం లావు ఉన్న వాళ్ళకు 1/2 ఇంచ్కి ఎక్కువ తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ మనకు ఫ్రంట్కి వెళ్ళి పడుతుంది. ఇక్కడ మనం కట్ చేసినకి వెళ్ళి ఒక టక్స్ పెట్టుకోండి, కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది కుట్టేటప్పుడు. అంటే ఫ్రంట్కు పడినైనా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ అనే కట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైనింగ్లోనే మనము బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్టింగ్ చేసుకుంటామో అదే విధంగానే ఈ బ్యాక్ను ఈ బ్లౌజ్ బ్యాక్ను ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని కట్టింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఒకసారికి 2 సార్లు కానీ మీరు చూడండి మీకు కూడా అర్థమవుతుంది. చాలా ఈజీగా మీరు కూడా నేర్చేసుకుంటారు, మీ బ్లౌజ్ని మీరే సొంతంగా కుట్టుకోగలుగుతారు. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ మొత్తం ఏ విధంగా ఉందో దీని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నెక్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ నెక్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఇది అనేది మనకు ఫ్రంట్ అండి. ఈ బ్యాక్కు మన డిజైన్కు
కట్ చేసుకున్నాం కదా, అందుకోసం అనేసి అక్కడ మనము కట్ చేసుకోలేదు. ఇక్కడ వచ్చేసి మనం మొత్తం అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూపించారు కదా ఏ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత, మనకు ఫ్రంట్ నెక్ కొంచెం పెద్దగా కావాలి అంటే ఇంకొంచెం పెద్దగా కావాలి అనుకునేప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 తీసుకున్నాము. ఈ ఫ్రంట్ వచ్చేసి మనకు 4 ఇంచెస్ తీసుకున్నాము. మరీ నెక్కు దగ్గరగా ఉండకుండా కొంచెం దూరంగా ఉండేలా ఉంటుంది. సో ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ నుంచి చూడండి మరీ లో తీయకూడదు. ఇక్కడ చూడండి ఈ రౌండ్ ఉంది కదా, మనం ఇది ఫస్ట్ కట్ చేసుకున్నాము. ఇది బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని ఇక్కడికి మనం ఈ విధంగా కొంచెం అనేది నెక్ అనేది కొంచెం ఇక్కడ తీసుకోవాలి. ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ లైన్ కాదండి, మనం ఈ లైన్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా నెక్, ఈ విధంగా కట్ చేసి పెట్టి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్ నెక్ వచ్చేసి మనము 14 2 ఇంచెస్ తక్కువ ఉంది కదా. ఇక్కడ మనం ఆగితే బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ సాగదీయకుండా మనకు ఇక్కడ మామూలు కట్టింగ్ అండి, మనం సాగదీయాల్సింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మామూలు కట్టింగ్ అయితే సాగదీయకూడదు అంటే క్రాస్ కట్టింగ్ అనుకోండి. ఇలా అన్నప్పుడు మనం సాగుతుంది కదా, ఇట్లా చూసుకొని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కనుక ఆల్తి బ్లౌజ్ సాగదీయకుండా మార్కింగ్ చేసుకోవాలి. అదే కనుక మామూలుగా నార్మల్ బ్లౌజ్ అయితే కనుక మనకు ఇలా సాగదీసినా కూడా మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇది వచ్చేసి కొంచెం క్రాస్ బ్లౌజ్ అండి, అందుకని నేను క్రాస్ ఎక్కువ లాగటం లేదు. ఇలా ఉన్న బ్లౌజ్ అదే విధంగానే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు మార్కింగ్ అండి. ఇది ఇది ఒరిజినల్, ఇది ఇలా ఆ 1/2 ఇంచ్ కుట్ల కోసం వదులుకున్నాం కదా. ఈ కుట్ల కోసం వదులుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మొత్తం అనేది మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మనం 2 ఇంచెస్కు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ వచ్చేసి మనకు క్రాస్ బిల్ట్ రాక్ అనేది యూజ్ చేస్తాము. ఈ 2 ఇంచెస్ల దగ్గరికి ఇది 2 ఇంచెస్ల దగ్గర ఉందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఈ మార్కింగ్కు 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇలా తీసుకొని ఇలా 1 1/2 ఇంచు ఇలా తీసుకుని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ మనకు బ్యాక్ పార్ట్కు యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసినట్టే. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఈ 1/2 ఇంచు కుట్ల కోసం వదులుతుంది. ఇక్కడ 1/2 ఇంచు ఉండాలి, ఇక్కడ 1/2 ఇంచు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఈ మధ్యరాలు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ కుట్ల కోసం వదులుకున్నాం కదా 1/2 ఇంచెస్, ఇక్కడ ఈ మధ్య ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఇప్పుడు కట్టింగ్ చేసేద్దాము. ఇక్కడ నెక్ ఈ గీత కాకూడదండి, ఈ గీత మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఈ లోపల గీత మా తీసుకుంటూ రావాలి. అది మనకు ఫ్రంట్కు లోతు అనేది తీసినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకున్నాము. పొడవు ఎంత తీసుకున్నాము, 11 ఇంచెస్ తీసుకున్నాము కదా. 11 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి, ఒకవేళ మీకు క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 10 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. మనకు 10 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే 1 ఇంచ్ మనకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి క్రాస్ బిల్ట్ వచ్చేసి 3.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 3.5 లేదా 4 తీసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను 4 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ మార్కింగ్ ఇలా కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 4, ఇక్కడ 3.5, ఇక్కడికి ఇక్కడి 1/2 ఇంచు తేడా ఉండాలి. ఈ విధంగా మనం క్రాస్ బిల్ట్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మీకు మార్కింగ్ చూపించలేదు కదా,
మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఉండాలండి. అంటే 4 చూడండి, ఇక్కడ 4 దగ్గర ఇలా మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్కి ఇక్కడ ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది వాళ్ళ చెస్ట్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2.5 దగ్గర తీసుకున్నాను. ఇది వచ్చేసి మెయిన్ టక్స్, మెయిన్ టక్స్ ఎప్పటికైనా కానీ ఎక్కువ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ టక్స్ వేసుకోవడం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఎందుకంటే ఈ నెక్ అనేది పెద్దగా ఉంది కదా. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉండకుండా నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంచెస్ దగ్గర అక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2.5 దగ్గర మార్కింగ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఇది వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ వదులుకోవాలి. ఈ క్వశ్చన్ ఉంది కదండి, ఈ క్వశ్చన్ నుంచి ఇలా ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ రౌండ్కి చక్కగా ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ టక్స్లు కూడా బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్, బ్యాక్ ఫ్రంట్ క్రాస్ బిల్ట్ను హ్యాండ్స్ అయిపోయింది. మనం ఇప్పుడు మెడ పీసులు అనేవి ఎక్కువ మనం క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని మనం బ్లౌజ్ పీస్లో క్లాత్ అడ్జస్ట్ సరిపోతుందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ కొంచెం ఇష్టపడుతుంది. సో ఇక్కడ మనము ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇది బ్యాక్ సెంటర్లో పడేలా చూసుకుంటూ ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు మనకి ఇట్లాంటివి డిజైన్లు అనేవి సెంటర్ పడాలండి. ఇలా సెంటర్ పడేలా చూసుకొని మనము ఇలా క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా మర్చిపెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పీసులు అనేవి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవడమే. మనం ఈ క్లాత్ ఈ లైనింగ్ కంటే బ్లౌజ్ పీసు 1/2 ఇంచు ఎక్స్ట్రా తోటి కట్ చేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ అప్పుడు కొంచెం అటు ఇటు జరిగినా కానీ క్లాత్ మనకు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. లేదా క్లాత్ని ఇలా కొంచెం రివర్స్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి ఇక్కడ క్లాత్ను మనము ఫ్రంట్ పార్ట్కు యూజ్ చేసుకున్నాము. మనకు డిజైన్ హ్యాండ్స్కి పడాలి కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఇలా కొంచెం ఇలా రివర్స్లో చేసుకొని కట్ చేసుకున్నాము. ఇక్కడ సమానంగా ఉండేది లేని చూసుకుంటూ మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బిల్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా క్లాత్లో కట్ చేసుకున్నాము. ఇప్పటికి లెంత్ ఎక్కువ అయిపోయింది. మరొక వీడియోలో స్టిచ్చింగ్లో చూపిస్తానండి. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి. మరొక వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.